Hi friends, welcome back to Rainy Drops. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటి అంటే అండి, బ్లాగ్ అండి. మా బాబు బర్త్డే బ్లాగ్ అండి. అంటే నవంబర్ 7 అనమాట. నవంబర్ 7 మా బాబు బర్త్డే అవడం వల్ల మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీడియో షూట్ చేశానండి. అదండి, మేము పొద్దున్నే లేవడంతోనే ఆ రోజు శివాలయానికి వెళ్ళామండి. శివాలయంలో ఒత్తులు అవి వెలిగించి శివాలయంలో దర్శనం అది చేసుకొని మళ్ళీ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా బాబు స్కూల్కి వెళ్ళామండి. ఇదంతా మా బాబు స్కూల్ అండి, విజయవాడలో. మా బాబు స్కూల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాక్సెస్, పెన్సిల్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అన్నీ పంచామండి. వీళ్ళ స్కూల్లో ఏంటి అంటే అండి, చాక్లెట్స్ అలాంటి తినే ఫుడ్ నాట్ అలౌడ్ అండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అండి మేము అనాథాశ్రమానికి వెళ్ళామండి. అక్కడ ఫుడ్ అనేది అనాథ పిల్లలకి పంచామండి. మేము ఫుడ్ అనేది ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళామండి. రైస్, పప్పు, బెండకాయ ఫ్రై, మజ్జిగ చారు, పెరుగు, పులిహోర, స్వీట్, పచ్చడి, సాంబారు ఇలా తీసుకెళ్ళామండి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళిగా వెళ్ళడం వల్ల అండి చాలామంది పిల్లలు ఇంకా రాలేదండి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కానీ, లేకపోతే జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు కానీ, ఏదైనా వర్క్స్ నేర్చుకుంటున్న వాళ్ళు కానీ కొంతమందే వచ్చారండి. ఇక ఈవినింగ్ ఇంటి దగ్గర కేక్ కటింగ్ అండి. ఇంటి దగ్గర నార్మల్గా ఎవరిని పిలవలేదండి, పిల్లలని వరకు పిలిచాము. ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేసామన్నమాట. వీళ్ళు కూడా మా బాబుకి చాలా హ్యాపీగా బర్త్డే విషెస్ చెప్పారు. అలాగే అందరికీ వీళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇచ్చాము. వీళ్ళు హ్యాపీగా ఉంటేనే కదండి మావాడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఈసారి మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా బిజీ బిజీగా చాలా బిజీగా జరిగాయండి. అస్సలు టైం లేదండి మాకైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంత కష్టపడ్డా, ఇంత స్ట్రెస్ ఫీల్ అయినా కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే అవన్నీ కూడా మర్చిపోతామండి. మేము కూడా అలాగేనండి. మాకు చేతనైనంత వరకు మేమందరికీ హెల్ప్ చేయాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాము. ఈ బ్లాగ్ అయినా సరే మాకు ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది అనే షేర్ చేస్తున్నానండి. అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదండి.
అలాగే ఈవినింగ్ టపాకాయలు బ్లాస్ట్ చేశాడండి మా వాడు. ఇలా టపాకాయలతో మా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.